పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ మహత్కార్యాన్ని సాధించగోరి ఏ మంత్రి సలహా మేరకు అర్ధరాత్రి అంధకారంలో ఇలా శ్రమపడుతున్నావో తెలియదు రాజ్య పాలకులు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మంత్రుల సలహాలు తీసుకోవడం పరిపాటి అయితే రాజులు తమపై ఉంచిన ప్రగాఢ విశ్వాసం కారణంగా మహా మేధావులని పేరు గాంచిన మంత్రులు సైతం ఒక్కోసారి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో పొరబాటు చేస్తూ ఉంటారు అలాంటి వారి అనుచిత నిర్ణయాల కారణంగా పాలకులకు అపార నష్టం వాటిల్లే అపాయం ఉంది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు సేనాధిపతి ఎన్నికలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయినా ధర్మశీలుడనే మంత్రి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ క్షేత్రపాలుడనే రాజు శిల్పక్షేత్రం రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించేవాడు సూక్ష్మగ్రాహి మహామేధావి అయిన మంత్రి ధర్మశీలుడు రాజుకు పాలనా వ్యవహారాలలో తగిన సలహాలు ఇస్తుండేవాడు ఆ రాజ్య సేనాధిపతి ప్రమాదవశాత్తు హఠాత్తుగా మరణించడంతో కొత్త సేనాధిపతి నియమించే బాధ్యతను రాజు మంత్రికి అప్పగించాడు ప్రస్తుతం సైన్యంలో ఉన్న దళ నాయకులలో ఒక్కరు సేనాధిపతి పదవికి అర్హులు కారని గ్రహించడంతో మంత్రి అర్హుడైన వీరుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు కార్తీక పౌర్ణమి నాడు రాజధానిలో నిర్వహించే యుద్ధ విద్యల పోటీల్లో విజేత అయిన వీరుణ్ణి సేనాధిపతిగా నియమించగలమని రాజ్యం నలుమూలలా చాటింపు వేయించాడు పోటీల్లో పాల్గొనడానికి పలువురు యువకులు వచ్చారు అనుకున్న రోజున పోటీలు నిర్ణయించబడ్డాయి సూక్ష్మధరుడు రూపసేనుడు అనే ఇద్దరు యువకులు అన్ని పోటీల్లోనూ ఒకరికొకరు సమానంగా వచ్చారు ఆ ఇద్దరిలో ఒకరికి ఎంపిక చేయడం మంత్రికి సమస్యగా తయారైంది ఈ విషయంగా మంత్రి తీవ్రంగా ఆలోచించి ఆ యువకులిద్దరినీ పిలిచి మీరిరువురు యుద్ధ విద్యలలో అసాధారణ ప్రతిభ గలవారే దాని ఆధారంగా మీలో ఏ ఒక్కరిని ఎంపిక చేసినా మరొకరికి అన్యాయం చేసినట్టే అవుతుంది ఎంతో బాధ్యతాయుతమైన సేనాధిపతి పదవిని చేపట్టబోయే వీరుడికి ధైర్య సాహసాలు యుద్ధ విద్యలలో నైపుణ్యంతో పాటు చక్కని మేధాశక్తి కూడా అవసరం కనుక మీ మేధస్సును పరీక్షించదలిచాను అందుకు మీకు సమ్మతమే కదా అని అడిగాడు యుద్ధ విద్యలో ఫలితం తేలనప్పుడు మేధస్సుకు పరీక్ష పెట్టడం సమంజసమే నేను అందుకు సిద్ధమే అన్నాడు సూక్ష్మధరుడు వెంటనే ఈ విషయంలో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు నాకు సమ్మతమే అన్నాడు రూపసేనుడు సరే రేపు రాజు సభాసదుల సమక్షంలో నేను మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాను మీ ఇద్దరిలో ఎవరి సమాధానాలు ఆమోదయోగ్యంగా ఉంటాయో వారినే సేనాధిపతిగా నియమించడం జరుగుతుంది అన్నాడు మంత్రి అలాగే అన్నారు ఇద్దరు యువకులు ముక్త కంఠంతో మరునాడు రాజు సమక్షంలో సభ ఏర్పాటైంది ఇద్దరు యువకులు ఉచిత ఆసనాలలో ఆసీనులయ్యారు మంత్రి ధర్మశీలుడు లేచి నిలబడి మీరు నగరంలో ప్రధాన రహదారి వెంట వెళ్తున్నారు అక్కడ ఇద్దరు యువకులు కోట్లాడుకుంటూ కనిపించారు అప్పుడు మీరేం చేస్తారు అని యువకులను ప్రశ్నించాడు మంత్రివర్య రూపసేనుడు నాకన్నా చిన్నవాడు మొదటి అవకాశం అతనికే ఇవ్వండి అన్నాడు సూక్ష్మధరుడు మంత్రి మౌనంగా తల పంకించి కేసి నీ సమాధానం ఏమిటి అన్నట్లు చూశాడు మంత్రివర్య ప్రధాన రహదారిలో కొట్లాడుకోవటం నేరం గనుక వెంటనే ఆ ఇద్దరిని బంధించి చెరసాలలో వేస్తాను అన్నాడు రూపసేనుడు నువ్వేం చేస్తావు అంటూ మంత్రి కేసి చూశాడు రహదారిలో ఇద్దరు యువకులు కొట్లాడుకుంటున్నారంటే దానికి కారణం ఏదో ఉంటుంది అందువల్ల వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కారణం ఏమిటో తెలుసుకొని తప్పెవరిదో విచారించి సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు సూక్ష్మధరుడు ధర్మశీలుడు ఆ సమాధానాన్ని మెచ్చుకుంటున్నట్టు తల పంకించి ఇక నా రెండవ ప్రశ్న రాజ్యంలో కొందరు విప్లవకారులు తయారై ప్రజలను తిరుగుబాటుకు ఉసుగొలుపుతున్నారు అప్పుడు మీరేం చేస్తారు అని అడిగాడు చారుల ద్వారా విప్లవకారులకు గల బలాబలాలను తెలుసుకొని తగిన సైన్యంతో వెళ్ళి వాళ్లను అణచివేస్తాను అన్నాడు రూపసేనుడు ఆవేశంగా ఆ తరువాత సూక్ష్మధరుడు మంత్రివర్య రాజ్యంలో రాజుకు వ్యతిరేకంగా విప్లవకారులు తయారయ్యారంటే దానికి ముఖ్య కారణం పరిపాలనలోని లోటుపాట్లే అయి ఉండాలి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జాప్యమో అలసత్వమో చోటు చేసుకొని ఉండొచ్చు అందువల్ల ముందుగా విప్లవకారులను చర్చకు పిలుస్తాను వాళ్ళ నుంచే సమస్యలు ఏమిటో గ్రహిస్తాను నిజంగా పాలనా లోపాలుంటే సత్వరంగా సరిదిద్దుకునేలా చేస్తాను అలా కాకుండా విప్లవ కారులది తలాతో కాలేని వ్యవహారమైతే వెను వెంటనే సైన్యంతో వెళ్లి వాళ్లను సమూలంగా నాశనం చేస్తాను అన్నాడు దృఢమైన కంఠస్వరంతో చక్కగా చెప్పావు సూక్ష్మధర అని మెచ్చుకున్న మంత్రి ఇప్పుడు నా మూడవ ప్రశ్న రాజుగారితో కలిసి మీరు వేటకు వెళ్ళారు హఠాత్తుగా ఒక సింహం రాజుగారి మీదకు దాడి చేసింది అప్పుడు మీరేం చేస్తారు అని అడిగాడు ఇందులో ఆలోచించడానికి ఏముంది వెంటనే రాజుగారిని తప్పించి దాడి చేసిన సింహాన్ని నా భుజబలంతో మట్టుబెడతాను రాజుగారిని రక్షిస్తాను అన్నాడు రూపసేనుడు నువ్వేం చేస్తావు అని సూక్ష్మధరుడి అడిగాడు మంత్రి నేను పక్కన ఉండగా రాజుగారి మీద సింహం దాడి చేసే అవకాశమే లేదు అంత అప్రమత్తంగా ఉంటాను అన్నాడు సూక్ష్మధరుడు ఆ సమాధానాన్ని రాజుగారితో సహా సభాసదులందరూ మెచ్చుకున్నారు సభా మంటపం చప్పట్లతో మారు మోగిపోయింది ఆ తరువాత కొంతసేపు మౌనంగా ఆలోచించిన మంత్రి మందహాసం చేస్తూ వేరే యువకులారా మొదట మిమ్మల్ని మూడు ప్రశ్నలే అడగాలనుకున్నాను అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మన రాజ్యాన్ని ఆనుకొని మూడు రాజ్యాలు ఉన్నాయనుకుందాం వాటిలో ఒకటి బంగారు నిధులతో తొలతూగుతోంది రెండవ రాజ్యం నిండా ఆయుధాలున్నాయి మూడవ రాజ్యం ధాన్య సంపదలకు నిలయం ఈ మూడు రాజ్యాల మీద దాడి చేయవలసి వస్తే మొదట మీరు ఏ రాజ్యం మీదకి దండెత్తి వెళ్తారు అని అడిగాడు ఈ ప్రశ్నకు మా ఎన్నికకు సంబంధం ఏమిటో నాకు తెలియడం లేదు అలాంటి పరిస్థితిలో రాజాజ్ఞను శిరసా వహించడమే సేనాధిపతి కర్తవ్యం అందువల్ల రాజు మంత్రులు నిర్ణయించే రాజ్యం మీదకు దండెత్తి వెళ్లి విజయం సాధిస్తాను అన్నాడు రూపసేనుడు నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు సూక్ష్మధరుణ్ణి మంత్రి సైన్యాన్ని బలోపేతం చేయటమే సేనాధిపతి ప్రథమ కర్తవ్యం సైన్యం అజేయం కావాలంటే ఆయుధాలు చాలా అవసరం ఆయుధాలు మన వశమైతే ధైర్యం పెరుగుతుంది ఆయుధ బలం ధైర్యం ఉంటే మిగిలిన రెండింటినీ వశపరుచుకోవటం అత్యంత సులభం ధైర్యలక్ష్మి ఉన్న చోటే మిగిలిన ఏడుగురు లక్ష్ములు కొలువుంటారన్నది తమకు తెలియనిది కాదు అందువల్ల నేను ఆయుధాలు ఉన్న రాజ్యం మీదకే మొదట దాడి చేస్తాను అన్నాడు సూక్ష్మధరుడు గంభీరంగా ఆ సమాధానం విని అందరూ ముగ్ధులయ్యారు మొదటి నుంచి అతని సమాధానాలు అద్భుతంగా ఉన్నాయి సూక్ష్మధరుడే సేనాధిపతిగా ఎన్నుకవుతాడని అందరూ అనుకున్నారు అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా మంత్రి రూపసేనుణ్ణి సేనాధిపతిగా ఎన్నిక చేశాడు రాజు దానిని సంతోషంగా ఆమోదించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా యుద్ధ విద్యల పోటీల్లో సమవుజ్జిలుగా వచ్చిన సూక్ష్మధరుడు రూపసేనుల మేధాశక్తిని పరీక్షించి వారిలో ఉత్తముణ్ణి సేనాధిపతిగా నియమించాలన్నది మంత్రి ధర్మశీలుడి ఉద్దేశం అయితే తాను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఉత్తమ సమాధానాలు ఇచ్చినాడని సూక్ష్మధరుణ్ణి మెచ్చుకున్న ధర్మశీలుడు అతన్ని కాదని రూపసేనుణ్ణి సేనాధిపతిగా ఎన్నిక చేయటం అసంబద్ధ నిర్ణయం కాదా మంత్రి నిర్ణయాన్ని రాజు ఆమోదించడం అంతకన్నా విడ్డూరం కాదా ధర్మశీలుడి నిర్ణయంలో ఏదైనా ఆంతర్యం ఉందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమసేనుడు మేధస్సులో విచక్షణాశక్తిలో రూపసేనుడి కన్నా సూక్ష్మధరుడు ఉన్నతుడే అందులో ఏమాత్రం సందేహం లేదు అందుకే మంత్రి ధర్మశీలుడు అతని సమాధానాలు విని అభినందించాడు అయితే అంతటి మేధాశక్తి చొరవ సమస్యల మూలకారణాలను విశ్లేషించగల సూక్ష్మబుద్ధి గలవాడి చేతిలో రాజ్య సైన్యం ఉండటం రాజుకు క్షేమం కాదు భవిష్యత్తులో పాలనా వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడంలో సూక్ష్మధరుడికి రాజుకి మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు తలెత్తితే రాజుకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది రాజు మంత్రి ఇచ్చే ఆజ్ఞలను చక్కగా నెరవేర్చడం ఒక్కటే సేనాధిపతి కర్తవ్యం అందుకు సాధారణ మేధాశక్తి చాలు యుద్ధ విద్యలలో సూక్ష్మధరుడికి దీటైన వీరుడైన రూపసేనుడిలో ఆ మాత్రం తెలివితేటలకు లోటు లేదు సేనాధిపతి ఎన్నికలో మంత్రి తీసుకున్న నిర్ణయంలో దూరదృష్టి వివేకం తప్ప పొరపాటు అలసత్వం అన్నవి ఇసుమంత కూడా లేవు అందుకే మంత్రి నిర్ణయాన్ని రాజు సంతోషంగా ఆమోదించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మునుముందు ఎలాగో గాని ఇప్పటి వరకు నీ స్థిర చిత్తం గురించి నాకు ఎలాంటి అనుమానమూ లేదు కానీ మొదట ఏదో సాధించాలనుకునే కొందరు తీరా సాధించాక ఎలాంటి కారణం లేకుండానే దానిని చేజార్చుకుంటూ ఉంటారు చిరునాథుడనే యువకుడు వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని శ్రమపడి సద్వినియోగం చేసుకుని అద్భుత నిధిని సాధించి ఆఖరికి దానిని పరుల పాలు చేయడానికి సంసిద్ధుడయ్యాడు నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అతడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ సిరిపల్లెలో చిరునాథుడనే ఒక యువకుడు ఉండేవాడు ఒకనాడు ఆ ఊరొచ్చిన ఒక బైరాగి అతడి చేయిని చూసి అదృష్టం నిన్ను వెతుక్కుని వస్తుంది అని చెప్పడంతో ఆ క్షణం నుంచి పనీ పాటకు పోకుండా తనకు పట్టబోయే అదృష్టం గురించి గనసాగాడు చిరునాథుడు అలా ఒకనాటి మధ్యాహ్నం వేళ అతడు గ్రామం పొలిమేరలోని రావి చెట్టు కింద కూర్చొని ఉండగా ఒక యువకుడు వచ్చి ఐదేళ్ల పాటు నేను చెప్పిన ఇంట నా తరపున పనులు చేయడానికి సమ్మతించావంటే తరతరాలకు తరగని నిధి నీ వశమవుతుంది అన్నాడు చిరునాథుడు అతడికేసి ఆశ్చర్యంగా చూశాడు అప్పుడు ఆ వ్యక్తి తనను గురించి ఇలా చెప్పాడు శ్రీపురానికి చెందిన ఆ యువకుడి పేరు ఆనందుడు అతడొక యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకుందామని ఆమె తండ్రిని అడిగితే ఆయన వెయ్యి వరహాలు కన్యాసులుకం అడిగాడు అంత డబ్బు తన వద్ద లేక ఆనందుడు ఆ ఊళ్ళో చాలా మందిని అప్పడిగాడు పేదవాడైన అతడికి ఎక్కడా చిల్లి గవ్వ కూడా పుట్టలేదు ఆఖరికి శకారుడనేవాడు తన ఇంట ఐదేళ్లు పనిచేస్తే అప్పిస్తానన్నాడు ఆనందుడు ఆ ఇంట్లో పనికి కుదిరిన కొన్నాళ్లకే ఏదో వింత జబ్బు చేసి అతడి ముఖం వికారంగా తయారైంది పెళ్లాడదామనుకున్న యువతి అతణ్ణి యావగించుకొని మరొక్కొన్ని పెళ్లాడింది దాంతో ఆనందుడికి జీవితం మీద విరక్తి పుట్టి దేశాటనకు బయలుదేరాడు పని మానేసిపోతానన్న ఆనందుడితో సకారుడు అప్పడిగా ఇస్తానన్నాను డబ్బు తీసుకోవటం తీసుకోకపోవటం నీ ఇష్టం అయితే అన్నమాట ప్రకారం నా ఇంట్లో పనిచేయి లేకపోతే మాట తప్పిన పాపం వెంటాడి జీవితంలో ఏం చేసినా నీకు అచ్చిరాదు అని బెదిరించాడు తిరిగి వచ్చినప్పుడు ఎలాగైనా మాట నిలుపుకుంటాను అని చెప్పి ఆనందుడు అక్కడ్నుంచి బయలుదేరాడు అతడు కొన్నాళ్లకు బృహదారణ్యం చేరుకొని తపో సంపన్నుడైన ప్రకాండుడికి పరిచర్యలు చేస్తూ గడిపి సమయం చూసి తన పరిస్థితిని వివరించి తనకు సన్యాసం ఇప్పించమని వేడుకున్నాడు నీ విరక్తి తాత్కాలికం సన్యసించడం అంటే అంత తేలిక కాదు ప్రస్తుతానికి ఘనమంత్రం ఉపదేశిస్తాను దాన్ని చెప్పిస్తూ తపస్సు చేశావంటే నీకొక రహస్యనిధి గోచరిస్తుంది దాన్ని ఏడాది పాటు సంరక్షిస్తూ నీ తపోదీక్ష కొనసాగించావంటే నీకు కలిగే అద్భుత శక్తులను ఉపయోగించి నీకు కావలసినవి పొందవచ్చు అప్పటికీ విరక్తిభావం పోలేదంటే సన్యాసం స్వీకరించవచ్చు అయితే ఏడాదిలోగా తొందరబడి నీ శక్తులను ఉపయోగించావో అనర్థం తప్పదు అని చెప్పి ప్రకాండు తనకు ఘనమంత్రం ఉపదేశించాడు ఆనందుడు ఆశ్రమం నిర్మించుకొని ఘనమంత్రం జపిస్తూ తపస్సు ప్రారంభించాడు కొన్నాళ్ల దగ్గరలోని మర్రి చెట్టు తొర్రలో నిక్షిప్తమైనటువంటి గొప్ప నిధి ఒకటి గోచరించింది సరిగ్గా ఆ సమయంలోనే నీలంబరి అనే యువతి అక్కడికి వచ్చింది నీలాంబరి పేద కుటుంబంలో పుట్టింది భోగభాగ్యాలపై మోజుపడే ఆమెను సుబోధుడనే పేదవాడు ఇష్టపడి కాణి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు అందుకు ఆమె తండ్రి సరేనడంతో నీలాంబరి ఇల్లొదిలి పారిపోయి అనుకోకుండా ఆనందుడి ఆశ్రమం సమీపించింది ఆమె కథ విన్న ఆనందుడు ఆమెకు నిధిని గురించి చెప్పి ఏడాది పాటు నిధిని కాపలా కాస్తూ నాకు సపర్యలు చేస్తే ఆ నిధి నీదే నా తపోదీక్ష పూర్తి కాగానే ఆ నిధి తీసుకొని నీకిష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు నీలాంబరి సరేనని అక్కడే ఉండిపోయింది ఒకనాడు ఆనందుడు స్నానం కోసం సెలయేటికి వెళ్ళిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ సుబోధుడు అక్కడికి వచ్చాడు ఒంటరిగా ఉన్న నీలంబరి అతడికి జరిగింది చెప్పి నిధి కోసం ఏడాది పాటు ఆగలేను నువ్వు ఆనందుణ్ణి చంపే నిధిని తీసుకొని ఊరెళ్లి హాయిగా జీవిద్దామంది అప్పటికి స్నానం ముగించి తిరిగి వచ్చి ఆనందుడు ఆమె మాటలు విని కోపం పట్టలేక నిధిని ఇచ్చానన్న కృతజ్ఞత కూడా లేకుండా నన్ను చంపాలనుకున్ను నువ్వు బ్రహ్మ వైపో అని శపించాడు ఊహించని ఈ శాపానికి నోట మాట రాక నిశ్చేష్టురాలైంది నీలాంబరి అంతలో ప్రకాండు అక్కడికి వచ్చి ఆనందుడితో నియమం తప్పి ఏడాదిలోగా తపోశక్తిని ఉపయోగించి కష్టపడి సాధించిన శక్తులన్నిటిని తొందరపడి పోగొట్టుకున్నావు నీలాంబరికి శాప విమోచనమయ్యాకే ఆ శక్తులు నీకు తిరిగి వస్తాయి కానీ ఆమెకు శాప విమోచనం కలిగించడం వల్ల కాదు అన్నాడు నీలాంబరి ప్రవర్తనతో మళ్ళీ నాకు జీవితంపై విరక్తి కలుగుతుంది సన్యాసం ఇప్పించండి అన్నాడు ఆనందుడు దీనంగా నువ్వు శకారుడికి మాటిచ్చి రుణపడ్డావు ఆ రుణం తీరేదాకా సన్యాసించే అర్హత నీకు లేదు అన్నాడు ప్రకాండు తమరే నాకు తరుణోపాయం చెప్పాలి అంటూ ఆనందుడు ప్రకాండుడి పాదాలపై పడ్డాడు నీలాంబరి బ్రహ్మరాక్షసిగా మారి ఈ ఊరు మర్రి చెట్టు ఆవహించి నిధిని కాపలా కాస్తూ ఉంటుంది నువ్వు శకారుడి రుణ విముక్తి పొంది అర్హుడికి నిధిని అప్పగించగానే ఆమెకు శాప విముక్తి అన్నాడు ప్రకాండు అదలాగో చెబితే చేస్తాను అన్నాడు ఆనందుడు ధనాశతో కృతజ్ఞతను మరిచిన నీలాంబరికి కృతజ్ఞతతో ధనాశను వీడిన వాడి వల్లే శాప విముక్తి లభిస్తుంది సిరిపల్లెలో చిరునాథుడు అలాంటి వాడు కాగలడని నాకు తోస్తోంది ప్రయత్నించు చూడు అంటూ అతడికి చిరునాథుడి వివరాలు చెప్పి ప్రకాండు వెళ్ళిపోయాడు చిరునాథుణ్ణి వెతుక్కుంటూ ఆనందుడు సిరిపల్లి చేరాడు ఇంతవరకు ఆనందుడి నుంచి విన్న చిరునాథుడు నిధి మీద ఆశకొద్దీ ఎవరి ఇంట పనిచేయాలి అని అడిగాడు శ్రీపురం శకారుడి ఇంట్లో పని పూర్తి చేసుకుని బృహదారణ్యానికి రా అని చెప్పి ఆనందుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు చిరునాథుడు శ్రీపురం వెళ్లి ఆనందుడు పంపగా వచ్చానని చెప్పి శకారుడి ఇంట పనిలో చేరాడు శకారుడి భార్య అడ్డమైన పనులు పురమాయించసాగింది చిరునాథుడు తనది కాబోయే నిధి మీద ఆశతో ఓర్పుగా పనులన్నీ చేయసాగాడు ఒకనాడు శకారుడి భార్య నువ్వు చేసే వంట నోట్లో పెట్టలేకపోతున్నాం ఈ ఊళ్ళో చిరుమతి అనే పనిపిల్ల చక్కగా వంట చేస్తుంది దానికి మహాగర్వం మా ఇంట్లో పని చేయమంటే చేయనంది దాన్ని మా ఇంట్లో పనికి కుదిర్చావా సరే సరి లేదా నిన్ను పనికి పెట్టుకోలేదని వెళ్ళి ఆనందుడికి చెప్పు అన్నది చిరునాథుడితో చిరునాథుడు చిరుమతిని కలుసుకొని తన పరిస్థితిని వివరించాడు ఆమె నవ్వి ఎప్పుడూ అదృష్టం వస్తుందని ఇప్పుడే దురదృష్టం కొని తెచ్చుకున్న నీ మీద జాలి పడగలను గాని నీకు సాయపడలేను అంది నేను ఐదేళ్లు పని చేస్తే గొప్ప నిధి నా సొంతమవుతుంది గొప్పవాణ్ణయ్యాక నీ రుణం తీర్చుకుంటాను నా మాట కాదనకు అని ఆనందుడు ప్రాధేయపడ్డాడు చిరుమతి మెత్తబడి రుణం గురించి మాట్లాడకు నా కోసం కష్టపడటం నాకు అలవాటే ఇప్పుడు నీకోసం కష్టపడతాను అని చెప్పి సకారుడింట్లో వంట పనికి చేరింది ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి చిరునాథుడు బృహదారణ్యం వెళ్ళి ఆనందుణ్ణి కలుసుకొని నీకిచ్చిన మాట ప్రకారం సకారుడి ఇంట్లో ఐదేళ్లు పనిచేశాను అతడికి నీ రుణం తీరిపోయిందనుకుంటాను అయితే నాకిప్పుడు నిధి వద్దు నీకిష్టమైన వారికి ఇచ్చుకో నా కోసం నాతో పాటు కష్టపడ్డ చిరుమతిని పెళ్ళాడాలనిపిస్తోంది నీలాంబరి శాప విమోచనం కోసం కృతజ్ఞతకు కట్టుబడాలని నియమం ఉంది కనుక నువ్వు చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు అతడలా అంటుండగానే నీలాంబరికి శాప విమోచనమైంది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకాండు చిరునాథుడి మాటలకు పరమానందం చెంది అతడి శిరస్సును తాకి దీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అదృష్టం కోసమే కాచుకొని ఆ తరువాత ఐదేళ్లు కష్టపడి చిరునాథుడు అందుకోబోయే క్షణాలలో నిధిని ఎందుకు వద్దన్నాడు ఎవరి ప్రమేయమూ లేకుండా నీలాంబరికి ఎలా శాప విమోచనమైంది చిరునాథుణ్ణి ప్రకాండు ఆనందంతో ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఐదేళ్ల కాయకష్టంతో శ్రమజీవనంలోని మాధుర్యం తెరిసి రావడంతో చిరునాథుడికి అదృష్టం పట్ల ఆసక్తి నిధి పట్ల వ్యామోహం అడుగంటిపోయాయి ప్రతిఫలం ఆశించి చేసే సాయం వ్యాపారమనిపించుకుంటుందే తప్ప సాయమనిపించుకోదు ప్రతిఫలాపేక్ష లేకుండా మానవత్వంతో ఆత్మీయ భావంతో చిరుమతి చిరునాథుడికి సాయపడింది ఆమె అతడి డబ్బును ఆశించలేదు ఆమె సాహచర్యం వల్లనే చిరునాథుడు ధనాశను కూడా జయించగలిగాడు అలాంటి వ్యక్తిని పెళ్లాడాలన్న నిర్ణయంతో చిరునాథుడు అక్కడికి రావడం వల్లే నీలాంబరికి శాప విమోచనమైంది వ్యాపారమైపోతున్న మానవ సంబంధాలలో అరుదుగా కనిపించే విశిష్ట వితరణ అది అలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం వల్లే ప్రకాండు ఆనందంతో దీవించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎవరి మీద పంతం పట్టి నువ్వు ఇలా అర్ధరాత్రి వేళ అరణ్యం మధ్య అవస్థపడుతున్నావో నాకు తెలియదు అయితే ఆవేశంతో కొందరు పంతానికి దిగి ఆవేశం చల్లారాక పంతాన్ని గాలికి వదిలేస్తూ ఉంటారు నువ్వు అలాంటి వారి కోవకు చెందిన వాడవు కావని భావిస్తున్నాను తనను హేళన చేసిన వారి మధ్య ఉండలేనన్న పంతంతో పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి తర్వాత కొన్నాళ్లకు అలాంటి వారి మధ్య ఉండాలని నిర్ణయించిన అకాలుడనే యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాదు మన కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ నాగరిక ప్రపంచానికి దూరంగా నాలుగు వైపుల కొండలు గల మారు మూల గ్రామం ఆ నగరం వ్యవసాయం జీవనాధారమైన ఆ గ్రామస్తులు మిగతా వారికి భిన్నంగా తమ పొలాల్లో వింత రకం దినుసులు పండించేవారు చుట్టుపక్కల కొండల నుంచి కందమూలాలు సేకరించేవారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కాయా కష్టం చేసేవారు తాము ఆజాను బాహులగా దృఢకాయులుగా ఉండటానికి కారణం తాము పండించే దినుసులేనని భావించేవారు ఆ దినుసులు ఇష్టపడనివాడు ఆ ఊరి మొత్తానికి అకాలుడొక్కడే అకాలుడు చిన్నప్పటి నుంచి చదువు పట్ల అమితాశక్తి చూపేవాడు గుడి పూజారి నుంచి పద్యాలు శ్లోకాలు నేర్చుకునేవాడు దేవాలయాల్లో భద్రపరిచిన తాళపత్ర గ్రంథాలు లభిస్తే వాటిని చదువుతూ కాలం గడిపేవాడు అకాలుడు పొట్టివాడు కాదు కాదుగాని మిగతా గ్రామస్తుల ముందు మరగజ్జులా ఉండేవాడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చునేవాడి అనుమానాలు వింతగా ఉండేవి పని పాటు లేకుండా అలా కూర్చున్నావేమని ఎవరైనా అడిగితే తిండి కోసమే బ్రతికితే మనిషికి జంతువుకి తేడా లేదని మనిషన్నవాడు నేర్చుకోవలసిన విద్యలు చాలా ఉన్నాయని చెప్పేవాడు కొందరు వాణ్ణి చూసి నవ్వేవారు మరికొందరు హేళన చేసేవారు అకాలుడు కొంతకాలం ఊరుకున్నాడు కానీ పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి ఇక భరించలేక ఊరొదిలి వెళ్ళిపోతానని తండ్రికి చెప్పాడు ఆయన నవ్వి ఊరు మారి లాభం లేదు నువ్వు మారాలి అన్నాడు ఇక్కడి వాళ్లంతా సామాన్య జీవితం గడుపుతున్నారు వీళ్ళలా మారితే సామాన్యుడిగా మారిపోతాను అది నాకిష్టం లేదు నేను దండకారణ్యంలోని భుజంగుడి గురుకులంలో చేరి విద్యనభ్యసించి తిరిగి వచ్చి ఊరిని మార్చేస్తాను అప్పుడు ఊరి వారి మెప్పు పొందుతాను అని చెప్పి ఊరొదిలిపెట్టాడు అకాలుడు నాలుగు రోజుల ప్రయాణం తరువాత అతడు దండకారణ్యం సమీపించగా ఒక రథం వచ్చింది రథసారథి అకాలుణ్ణి పలకరించి సంగతి తెలుసుకొని మన మహారాజు గారు ఉన్న పళంగా భుజంగుల వారిని వెంటబెట్టుకురమ్మని పంపితే వస్తున్నాను రథం ఎక్కు నిన్ను గురుకులం చేరుస్తాను అన్నాడు అలా గురుకులం చేరుకున్న అకాలుడు భుజంగుణ్ణి కలుసుకొని తన ఆశయం చెప్పాడు ఆయన సాలోచనగా నువ్వు జంబకారణ్యం వెళ్లి వినయుడి గురుకులంలో చేరు నా వద్ద శిష్యుడిగా చేరాలంటే రెండేళ్లైనా అక్కడ విద్యాభ్యాసం చేయాలి అన్నాడు గురువర్య నా అర్హతపై తమకు అనుమానంగా ఉన్నది తమరే పరీక్ష పెట్టినా నా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పరీక్షించకుండా నన్ను జంబకారణ్యం వెళ్ళమని శాసించకండి అని అకాలుడు వేడుకున్నాడు భుజంగుడు తల పంకించి నేనిప్పుడు రాజధానికి వెళ్ళి వారం రోజుల్లో తిరిగి వస్తాను ఈలోగా నేనిచ్చే రెండు గ్రంథాలను చదివి వాటి సారం గ్రహించి తిరిగి రాగానే నాకు చెప్పాలి సాధ్యం కాని పక్షంలో వినయుడి వద్దకు వెళ్ళిపో అని అతనికి రెండు గ్రంథాలు ఇచ్చి రాజధానికి బయలుదేరాడు ఆయన అటు వెళ్ళగానే గురుకులంలోని మిగతా శిష్యులు అకాలుణ్ణి సమీపించి ఇప్పుడు నీ దగ్గరున్న గ్రంథాలను మేము రెండేళ్లుగా పఠిస్తున్నాం అడిగినప్పుడు గురువుగారు మా సందేహాలు తీరుస్తున్నారు ఇప్పటికీ వాటి సారం మాకు తెలియదు అలాంటిది నువ్వు వారం రోజుల్లో వాటి సారం గ్రహించడం అసాధ్యం అన్నారు అలా అయితే దీన్ని నేను నా సామర్థ్యం నిరూపించుకునే అవకాశంగా తీసుకుంటాను అన్నాడు అకాలుడు ఆ తరువాత అతడు ఆ గ్రంథాలను శ్రద్ధగా చదివి నాలుగు రోజుల్లోనే వాటి సారాన్ని రాసి మిగతా శిష్యులకు చూపించాడు అయితే వాళ్ళు దాన్ని చదవకుండానే అతడి ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా భావించి పరిహసించారు అకాలుడు వాళ్ల మాటలు లెక్క చేయక ఎగతాళి నాకు కొత్తం కాదు నన్ను అర్థం చేసుకోవడంలో మీరు మా ఊరి వాళ్ళు ఒకేలా ఉన్నారు ఎటొచ్చి వాళ్ళు చదువుకోలేని వాళ్ళు మీరేమో మహాపండితుడి భుజంగుడి శిష్యులు అని ఊరుకున్నాడు భుజంగుడు రాజధాని నుంచి తిరిగి వచ్చి అకాలుడు ఇంకా అక్కడే ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు అతడు రాసిచ్చిన గ్రంథాల సారాన్ని చదివి నాయన నువ్వు కారణజన్ముడివి మహాపండితులకు కూడా సులభంగా అర్థం కాని గ్రంథాలను ఇట్టే అర్థం చేసుకున్నావు సాందిపూడికి శ్రీకృష్ణుడులా నువ్వు నాకు శిష్యుడి కావటం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు పరమానందంతో ఆ మాటలకు అకాలుడు గురువర్య తమరు నిజమే చెబుతున్నారా లేక నన్ను వేళాకోళం చేస్తున్నారా అన్నాడు అనుమానంతో నిజమే చెబుతున్నాను సరైన సమయంలో నా దగ్గరికి వచ్చావు అంటూ రాజధానిలో జరిగిన విశేషం చెప్పాడు రాజమాతకు ఉన్నట్టుండి జబ్బు చేసింది రోగ లక్షణాలు రాజవైద్యుల శాస్త్రానికి అందలేదు అప్పుడు రాజస్థాన కవి తన దగ్గరున్న ఒక ప్రాచీన కావ్యం గురించి చెప్పాడు అందులో కథానాయకకు రాజమాతకు వచ్చిన జబ్బే వచ్చింది వైద్యులు జబ్బుకు మందు చెప్పి మూడు మాసాలు గడివిచ్చారు కథానాయకుడు ఎంతో శ్రమపడి ఆ మందు తెచ్చి కథానాయకను బ్రతికించాడు అయితే కవులు పండితులు వైద్యులు ఎంత చదివినా ఆ కావ్యంలో నిక్షిప్తమై ఉన్న మందుల వివరాలు తెలుసుకోలేకపోయారు రాజు భుజంగుడికి కబురు పంపారు ఆయనకు అందులోని వివరాలు అంతుబట్టలేదు గురుకులానికి తిరిగి వెళ్ళి అధ్యయనం చేసి వస్తానని చెప్పి ఆ కావ్యం తీసుకొని వచ్చాడు ఇప్పుడు అకాలుడు ప్రతిభ చూశాక ఆయనకు ధైర్యం వచ్చింది అకాలుడు ఆయన తెచ్చిన కావ్యం చదివి గురువర్య ఇందులో ప్రతి పద్యానికి సంగీత సాహిత్య నాట్య వైద్యశాస్త్రాలకు సంబంధించిన విడివిడి అర్థాలు ఉన్నాయి అందుకే మీరు కాస్త దడబడ్డారు మందుకు సంబంధించిన పద్యంలో చెప్పిన దినుసులతో కషాయం చేసి రాజమాతకు ఇవ్వాలి అదే సమయంలో పద్యాన్ని అందులో వివరించిన రాగ తాళాలతో పాడుతూ దానికి అనుగుణంగా నాట్యం చేస్తూ రాజమాతకు కనిపించాలి అన్నాడు ఉత్సాహంగా భుజంగుడు కూడా మరొకసారి ఆ పద్యం చదివి అతడు చెప్పింది నిజమే అని గ్రహించి మెచ్చుకున్నాడు పద్యంలో చెప్పిన దినుసులను మరొకసారి చదివి ఈ దినుసులన్నీ మా నగరంలో పండిస్తారు అన్నాడు అకాలుడు ఆశ్చర్యంగా మరునాడే భుజంగుడు అకాలుడు కలిసి రాజధానికి వెళ్ళారు రాజభటులను పంపి నగరం నుంచి మందుకు కావలసిన దినుసులన్నీ హెచ్చు ధర ఇచ్చి తెప్పించాడు అకాలుడు వివరించిన పద్ధతిలో వైద్యం చేయడంతో రాజమాతకు జబ్బు త్వరలోనే నయమైంది రాజు అకాలుణ్ణి ఘనంగా సత్కరించారు ఆ తరువాత అకాలుడు భుజంగుడి గురుకులానికి వెళ్లి రెండు సంవత్సరాల పాటు సకల శాస్త్రాలు గురుముఖాన అభ్యసించాడు అతడు దేశమంతా తిరిగి సంగీత సాహిత్యాల్లో ప్రదర్శనలిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు అలా మరో రెండేళ్లకు అతడు తన స్వస్థలమైన నగరానికి వెళ్ళాడు అతడి ప్రదర్శనలు అయ్యాక వచ్చింది తమ ఊరి అకాలుడని తెలుసుకొని ఊరు పెద్దలు అతన్ని కలిసి అప్పటికీ ఇప్పటికీ నువ్వేం మారలేదురా ఇంత పేరు రావటం నీ అదృష్టం అన్నారు అకాలుడు సాలోచనగా నన్ను మారలేదంటే మీరు మారలేదని అర్థం మిమ్మల్ని మార్చటం కోసం నేను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు అకాలుడికి మళ్ళీ పాత జీవితం మొదలైంది వాడి మాటలను చేతలను గ్రామస్తులు ఎగతాళి చేస్తూనే ఉన్నారు అయితే వాడిప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు ఆసక్తికరమైన మాటలతో కమ్మని కథలతో పిల్లలను ఆకర్షిస్తూ తాను చదివిన వాటిని వారికి బోధించడం మొదలుపెట్టాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తన గ్రామస్తుల హేళన భరించలేక తండ్రి వారిస్తున్న వినకుండా పంతంతో ఊరు వదిలి వెళ్లిన అకాలుడు తిరిగి వచ్చి అదే ఊళ్ళో అవహేళన మధ్య గడపాలని ఎందుకు నిర్ణయించాడు అతనిలోని సున్నితత్వాన్ని దేశ సంచారం మోటుబారేలా చేసిందా ఊరి వారిని మారుస్తానని వెళ్ళిన అకాలుడు తనే ఎందుకు మారిపోయాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తమ సమర్థత పట్ల నమ్మకం లేనప్పుడే ఎవరైనా సరే ఎదుటివారి మెప్పు కోసం ఎదురు చూస్తారు హేళనలకు జడుసుకుంటారు ఎగతాళికి చిన్నబుచ్చుకుంటారు అయితే తమ ప్రతిభను గొప్పవాళ్లు గుర్తించి మెచ్చుకున్న తర్వాత మిగతా వారి అభిప్రాయాలను పట్టించుకోరు అకాలుడు తన తెలివితేటలకు గుర్తింపు రానప్పుడు తనను ఎగతాళి చేసిన వారిని చూసి చిన్నబుచ్చుకునేవాడు అతడి ప్రతిభను పెద్దలు గుర్తించాక ఆ దశను అధిగమించాడు పెద్దల మెప్పు పొందిన తనను ఇంకా ఎగతాళి చేస్తున్న తన గ్రామస్తుల పట్ల అతనికి జాలి తప్ప కోపం కోసానా లేదు ఇక గ్రామస్తులలో మార్పు తీసుకురావాలన్నా అతడి లక్ష్యంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు పెద్దలను మార్చడం కన్నా పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడం సులభం అవసరం అని గ్రహించడం వల్లే అతడు వాళ్లను చేరబిలిచి వాళ్లకు అవసరమైన విషయాలను ఆసక్తికరమైన కథల రూపంలో బోధించడం ప్రారంభించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ న్యాయాన్ని రక్షించడం కోసం నువ్విలా శ్రమపడుతున్నావో తెలియదు శాంతి భద్రతలు పరిరక్షణలో న్యాయాధికారుల పాత్ర కీలకమైనది పరోపకార పరాయణులు స్వపర భేదాలు పాటించని వారు అని ప్రజల మన్నలు పొందిన న్యాయాధికారులు సైతం ఒక్కొక్కసారి నిర్హేతుకంగా నిరపరాధులను శిక్షిస్తూ ఉంటారు ఇలాంటి వారి పట్ల పాలకులు అప్రమతులై ఉండటం అవసరం నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు స్వయంగా దోషి నేరాన్ని అంగీకరించినప్పటికీ నిర్దోషిని బందీగా చేసిన సత్యదీపుడనే న్యాయాధికారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ చక్రపురంలో ఉండే రమాకాంతుడనే భాగ్యవంతుడికి లేకలేక కలిగిన బిడ్డ జయంతుడు తల్లిదండ్రులు మితిమించిన గారాభం చేయటం వల్ల అతడు విలాస జీవితానికి అలవాటు పడ్డాడు అది తగదని పెద్దలు ఎంత చెప్పినా పట్టించుకోని జయంతుడికి పాతికేళ్ల వయసు వచ్చేసరికి ఉన్నట్టుండి చర్మం ముడతలు పడి జుట్టు తెల్లబడసాగింది తల్లిదండ్రులు కంగారు పడి అతన్ని వైద్యులకు చూపించారు వైద్యులు అతన్ని పరీక్షించి ఈ జబ్బెమిటో మాకు అంతుబట్టడం లేదు కాబట్టి దీనికి వైద్యం మాకు తెలియదు అన్నారు ఇలా ఉండగా ఆ ఊరికి గురుపాదుడనే ముని వచ్చాడు చాలా మంది ఆయనకు తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం తెలుసుకుంటున్నారు రమాకాంతుడు కూడా జయంతుణ్ణి ఆయన వద్దకు తీసుకువెళ్ళాడు అప్పటికీ జయంతుడు మరో మనిషి సాయం లేనిదే నడవలేని స్థితిలో ఉన్నాడు గురుపాదుడతడి అవస్థకు జాలిపడి నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను నువ్వు సమీప అరణ్యానికి వెళ్లి ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేస్తే అశ్విని దేవతలు ప్రత్యక్షమై నీకు వైద్యశాస్త్రంలో మర్మాలు చెబుతారు వాటి సాయంతో నీ జబ్బు నయం చేసుకో ఆ తరువాత వైద్య వృత్తిని స్వీకరించి పరోపకారం చెయ్యి అంటూ అతడికి మంత్రోపదేశం చేశాడు ఆ ప్రకారం జయంతుడు సమీరుడనే పనివాణ్ణి వెంట సమీపారణ్యం మధ్యలోకి వెళ్ళాడు వాడు యజమాని అవసరాలు చూస్తూ సేవలు చేస్తూ ఉంటే జయంతుడు ముని ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ శ్రద్ధగా తపస్సు చేయసాగాడు అలా ఆరు మాసాలు గడిచాయి ఒక రోజున అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఒక తాళపత్ర గ్రంథాన్ని ప్రసాదించి నీ తపస్సుకు మెచ్చి మేము ఇస్తున్న వైద్య గ్రంథం ఇది దీన్ని చదివితే నీ జబ్బులే కాక ఎన్నో విపరీత రోగాలకు చికిత్సా విధానం తెలుస్తుంది నిజం చెప్పిన వారికి చేసిన తప్పులకు పశ్చాత్తాపడిన వారికి మాత్రమే ఈ మందులు పనిచేస్తాయి చికిత్స ప్రారంభిస్తే మూడు మాసాల్లో మామూలు మనిషి అవుతావు అయితే అంతవరకు నువ్వు నీ తల్లిదండ్రులను కానీ తెలిసిన వాళ్లను కానీ కలుసుకోకూడదు అని చెప్పి అదృశ్యమయ్యారు జయంతుడు ఆ వైద్య గ్రంథాన్ని చదివి తన కవసరమైన చికిత్సా విధానం తెలుసుకున్నాడు సమీరుడికి చెప్పి వనమూనికలు తెప్పించుకొని వాడి చేత తనకు మూడు మాసాలకు సరిపడేలా గుళికలు తయారు చేయించి క్రమం తప్పకుండా వాడసాగాడు ఒకనాడు అడవిలో కందమూలాలు సేకరిస్తున్న సమీరుణ్ణి పలకరించిన ఒక దృఢకాయుడు నన్ను క్షేమంగా చక్రపురం చేరిస్తే నూరు వరహాలిస్తాను అన్నాడు భుజానికి సంచి తగిలించుకొని ఉన్న అతన్ని ఇంత దూరం వచ్చిన వాడివి మరికొంత దూరం వెళ్ళలేవా అడవి దాటడానికి నీకు మనిషి సాయం ఎందుకు అని అడిగాడు సమీరుడు హఠాత్తుగా నా కంటి చూపు మందగించింది అన్నాడు అతడు అలా అయితే నువ్వు నాతో రా నా యజమానికి ఏ జబ్బునైనా నయం చేయగలడు అంటూ సమీరుడు అతన్ని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు జయంతుడు అతడి జబ్బు గురించి తెలుసుకొని ఒక్క గుళికతో నీ జబ్బు నయమవుతుంది కానీ అంతకుముందు నువ్వు నాకు నీ గురించి నిజం చెప్పాలి ఇంతవరకు చేసిన తప్పులకు పశ్చాత్తాప పడాలి అన్నాడు అతడు తన గురించి చెప్పాడు అతడి పేరు ప్రతీకుడు అడవికి ఆవల వైపున ఉన్న సత్యపురం అనే నగరంలో ఉంటున్న దొంగ పట్టుబడకపోవడం వల్ల పెద్ద మనిషిగా చలామణి అవుతున్న అతడికి ఒక పేద రైతు తన కూతురు గౌరీనిచ్చి పెళ్లి చేశాడు పెళ్ళయ్యాక భర్త దొంగ అని తెలుసుకున్న గౌరీ అతన్ని గట్టిగా మందలించింది దొంగతనం చేస్తే ఏదో ఒక రోజున పట్టుబడక తప్పదని అప్పుడు తన కుటుంబం కష్టాల పాలవుతుందని గ్రహించిన ప్రతీకుడు భార్య మాటలకు వివేకం తెచ్చుకుని చిన్న వ్యాపారం ప్రారంభించాడు అందులో సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నా తిండికి లోటు లేకుండా గడిచిపోతుంది ఆ సమయంలో ప్రతీకుడు ఒకనాడు ఉన్నట్టుండి కళ్ళు మసగబారినట్టు తోచి వైద్యుడి వద్దకు వెళ్ళాడు అతన్ని పరీక్షించి కొన్ని ఇచ్చి ఇవి వేసుకుంటే ఇప్పటికీ నీ కంటి చూపు మెరుగవుతుంది అయితే కొన్నాళ్లలో నీకు చూపు పూర్తిగా పోవచ్చు దాన్ని ఆపగల మందులు నాకు తెలియవు కాబట్టి సంపాదన విషయంలో ఈ జాగ్రత్త పడు అన్నాడు ప్రతీకుడు విషయం భార్యకు చెబితే ఇన్నాళ్లు నీ సంపాదనతో గౌరవంగా బతికాం త్వరగా డబ్బు కూడబెట్టాలంటే నీ కంటి చూపు పోయేలోపు నువ్వు వీలైనన్ని దొంగతనాలు చేయక తప్పదు అంది ఆమె భవిష్యత్తు మీద భయం కొద్దీ ప్రతీకుడు మళ్ళీ దొంగతనాలు మొదలుపెట్టాడు వారం రోజుల్లోనే నగలు డబ్బు దొరికాయి సత్యపురంలో దొంగతనాలు ఎక్కువైనట్టు నగర రక్షణాధికారి న్యాయాధికారి అయిన సత్యదీపుడికి ఫిర్యాదు అందింది కాపలా బటుల సంఖ్య పెంచినా దొంగతనాలు ఆగలేదు ఊళ్ళో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న వ్యక్తి ఈ దొంగతనాలు చేస్తున్నాడని సత్యదీపుడికి అనుమానం కలిగింది అందుకని ఆయన త్వరలో పెద్ద మనుషుల ఇళ్లన్నీ తనిఖీ చేయిస్తానని నగరంలో చాటింపు వేయించాడు సత్యదీపుడికి నీతిమంతుడు పరోపకారి న్యాయ విచారణలో స్వపర భేదం పాటించడు అని నగరంలో పేరుంది ఇది విన్న ప్రతీకుడికి దోచిన నగలు తమ ఇంట్లో ఉండటం ప్రమాదం అనిపించింది భార్య సలహా మీద అతడు వాటన్నిటినీ మూటగట్టుకుని అడవి మార్గాన చక్రపురికి బయలుదేరాడు వాటినక్కడ అమ్మి వచ్చిన డబ్బు తెచ్చుకుంటే తమకు ఇబ్బంది ఉండదని అతడు అనుకున్నాడు అడవిలో సగం దూరం వెళ్ళేసరికి ప్రతీకుడికి చూపు మందగించసాగింది అప్పుడే సమీరుణ్ణి చూశాడు ఇంతవరకు చెప్పిన ప్రతీకుడు నా కంటి చూపు బాగుపడితే జీవితంలో మళ్ళీ దొంగతనం చెయ్యును అన్నాడు తర్వాత జయంతుడు ఇచ్చిన ఒక్క గుళికతో ప్రతీకుడికి కంటి చూపు బాగుపడింది అతడు జయంతుడికి పాదాభివందనం చేసి అయ్యా తమరు దైవంశ సంభూతులు నేను సత్యపురానికి తిరిగి వెళ్ళి నా తప్పు ఒప్పుకొని ఈ సొమ్మును ఎవరిది వారికి అందజేస్తాను అంతకుముందు చక్రపురంలో చావు బతుకుల్లో ఉన్న నా పెదనాన్న నన్ను చూడాలని కబురు చేశాడు వెళ్ళి ఆయన్ను చూసి వస్తాను నేను తిరిగి వచ్చేంత వరకు ఈ నగలను తమ దగ్గరే ఉంచండి తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను అని చెప్పి నగలను జయంతుడికి అప్పగించి చక్రపురానికి బయలుదేరాడు ఈలోగా సత్యపురంలో తమ ఇళ్లను పరిశోధించడం ఇష్టం లేని పెద్ద మనుషులు కొందరు అసలు దొంగలు అడవిలో ఉన్నారని పుకారు పుట్టించారు దాంతో సత్యదీపుడు ఊళ్ళో వెతికించడం వాయిదా వేసి కొందరు బటుల సాయంతో అడవిలో ప్రవేశించాడు అక్కడ వారికి జయంతుడి ఆశ్రమంలో నగలు దొరికాయి జయంతుడు సత్యదీపుడికి తన వద్దకు ఆ నగలు ఎలా వచ్చాయో వివరించి తన జబ్బు గురించి అశ్విని దేవతల అనుగ్రహంతో తనకు లభించిన వైద్య గ్రంథం గురించి చెప్పాడు అయితే ఎంత అడిగినా ప్రతీకుడి పేరు కానీ అతడి జబ్బెమిటో కానీ చెప్పలేదు సత్యదీపుడు అతడి మాటలు నమ్మసక్యం లేవని అతన్ని సమీరుణ్ణి బందీలుగా సత్యపురం తీసుకువెళ్లి ఇద్దరినీ ఒకే కారాగారంలో ఉంచి అక్కడ వారికి కావలసిన సదుపాయాలు చేయించాడు ఆ తరువాత ఆయన జయంతుడి కథ చాటింపు వేయించి చిరకాలంగా అంతుబట్టని రోగాలతో బాధపడుతున్న వారందరూ కారాగారానికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు అని ప్రకటించాడు అది విన్న కొందరు రోగులు తమ నేరాలు బయటపడినా పర్వాలేదని తెగించి కారాగారానికి వెళితే జయంతుడు వారి రోగాలను నయం చేశాడు మరో విశేషం ఏమంటే అతడు తను విన్న నేర రహస్యాలను ఇతరులకు తెలియనివ్వలేదు దాంతో చాలామంది చికిత్సకు రాసాగారు ఈలోగా చక్రపురం నుంచి తిరిగి వచ్చిన ప్రతీపుడు సత్యదీవుణ్ణి కలుసుకొని నేరం ఒప్పుకొని తనను బంధించి జయంతుణ్ణి విడిచిపెట్టమని వేడుకున్నాడు అయితే సత్యదీపుడు నువ్విలా వచ్చావంటే నీలో నిజంగా మార్పు వచ్చిందని అర్థం కాబట్టి నిన్ను బంధించను అయితే జయంతుణ్ణి మాత్రం మరికొన్నాళ్ళు ఇక్కడే బందీగా ఉంచక తప్పదు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అసలు దోషి అని తెలిసి ప్రతీకుణ్ణి శిక్షించక వదిలిపెట్టడం నిర్దోషి అని తెలిసి కూడా జయంతుణ్ణి కారాగారంలో బంధించడం న్యాయాధికారి సత్యదీపుడి విచక్షణ రాహిత్యాన్ని క్రూర స్వభావాన్ని చాటుతున్నాయి కదా అలాంటి న్యాయాధికారికి పరోపకారి అని కొనియాడటం ప్రజలు అజ్ఞానం కాక మరేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దోషులను కారాగారంలో బంధించడం వారిలో మంచి మార్పు తీసుకురావడానికే అప్పటికే మంచివాడుగా మారిపోయిన ప్రతీకుణ్ణి మళ్ళీ కారాగారానికి పంపడం వల్ల ఎలాంటి ప్రయోజనము వరగదు అందువల్లనే న్యాయాధికారి అతన్ని వదిలిపెట్టాడు ఇక జయంతుడి విషయం అతడి పట్ల న్యాయాధికారి క్రూరంగా వ్యవహరించలేదు సరికదా గౌరవించి ఉపకారం చేశాడు పేరుకు కారాగారంలో బంధించిన సమీరుణ్ణి తోడుగా ఉంచి సకల సదుపాయాలు సమకూర్చాడు జయంతుడి అపూర్వ వైద్యం గురించి చాటింపు వేయించాడు జయంతుడి వైద్యం కావాలంటే నేరస్తులు నేరం ఒప్పుకోవాలి అతడి వద్ద నేరాలు ఒప్పుకున్న వాళ్ళ నేరాల గురించి అతడికి తప్ప మరెవ్వరికీ తెలియదు వాళ్ళు మళ్ళీ నేరాలు చేయరు అటు నేరస్తులు అనిపించుకోకుండా ఇటు శిక్ష పడకుండా నేరస్తుల్ని సత్కరించే జయంతుడు కొన్నాళ్లైనా సత్యపురానికి ఉపయోగపడాలనే న్యాయాధికారి అతన్ని బందీ చేశాడు మరొక ముఖ్య విషయం ఏంటంటే తన జబ్బు పూర్తిగా నయమయ్యేంత వరకు జయంతుడు తన వాళ్ల మధ్య ఉండకూడదన్న నిబంధన భంగమవకుండా అంతవరకు అతన్ని సత్యపురంలో ఉండాలన్న సదుద్దేశంతోనే అతన్ని బందీగా ఉంచాడు అలా చేయటం ద్వారా రెండు మహత్తర ప్రయోజనాలు సాధించాడు ఈ కారణం వల్ల ప్రజలు సత్యదీపుణ్ణి పరోపకారి అని కీర్తించడం అన్ని విధాలా సమంజసమైనదే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు